చంద్రయాత్రి ప్రజ్ఞాన్ రోవర్ గురించి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు చంద్రుడి ఉపరితలంపై రోవర్ మళ్ళీ యాక్టివ్గా మారుతుందన్నారు కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో రోవర్ మళ్లీ యాక్టివ్గా మారుతుందా అని ఎస్ సోమనాథ్ ను అడిగినప్పుడు దానికి పూర్తి అవకాశాలు ఉన్నాయని ఇస్రో చీఫ్ బదులిచ్చారు చంద్రుడి ఉపరితలంపై రోవర్ ప్రస్తుతం స్లీప్ మోడ్లో ఉంది అయితే అది మళ్లీ యాక్టివ్గా మారదని చెప్పలేమన్నారు చంద్రుడి ఉపరితలంపై ప్రశాంతంగా నిద్రిస్తోందని తెలిపారు బాగా నిద్రపోనివ్వండి ప్రస్తుతానికి దానిని ఇబ్బంది పెట్టం లేవాల్సి వచ్చినప్పుడు దానంతటా అదే లేస్తుంది అప్పటివరకు దానిని డిస్టర్బ్ చేయమన్నారు చంద్రయాంత్రే మిషన్ లక్ష్యం నెరవేరిందని ఇస్రో చీఫ్ చెప్పారు ఈ మిషన్ ద్వారా సేకరించిన శాస్త్రీయ సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఈ మిషన్లో ల్యాండర్ రోవర్ ఉన్నాయి ప్రతి ఒక్కరూ తమ స్వంత స్థాయిలో పనిని పూర్తి చేశారు సెప్టెంబర్ పంపారు విక్రమ్ రోవర్ నిద్రపోయే ముందు పేలోడ్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేపడ్డాయి సెప్టెంబర్ ఇరవై రెండున ఇస్రో తన చంద్ర మిషన్ చంద్రయాంత్రి యొక్క ల్యాండర్ విక్రమ్ ప్రజ్ఞాన్ రోవర్ తో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించింది అయితే ఇప్పటి వరకు దాని నుండి ఎటువంటి సిగ్నల్ అందలేదు అంతకుముందు ఆగస్టు ఇరవై మూడున చంద్రునిపై దిగిన తర్వాత ల్యాండర్ రోవర్ పేలోట్ ఒకదాని తర్వాత ఒకటి ప్రయోగాలు నిర్వహించాయి చంద్రయాత్రి ఆగస్టు ఇరవై మూడున సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకు చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకొని చరిత్ర సృష్టించింది దీంతో ప్రపంచంలోని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది ఎందుకంటే చంద్రుని దక్షిణ ధ్రువాన్ని ఏ దేశమూ ఇంకా చేరుకోలేకపోయింది ఇంతకుముందు రష్యా అమెరికా చైనాలు చంద్రుడిపై కాలు మోపినప్పటికీ దక్షిణ ధ్రువం మీద అడుగు పెట్టలేకపోయాయి చంద్రయాంతి ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ నాలుగు దశల్లో జరిగింది